వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసుపై ఏప్రిల్ 3వ వారంలో తుది వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది. ఏప్రిల్ 22 తర్వాత లిస్టు చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అప్పటికీ కేసు డైరీ మొత్తాన్ని తమ ముందుంచాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే కేసు డైరీ 60 భాగాలుగా ఉందని సిబిఐ న్యాయవాది కోర్టుకు తెలపగా డిజిటల్ రూపంలోకి మార్చి ఈ కేసు డైరీని దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రైట్, సుప్రీంకోర్టు ఏం ఆదేశించిందో తెలుసుకుందాం. మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ కు సంబంధించినటువంటి విచారణ ఈ రోజు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల నేతృత్వంలో ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అయితే ఈ సందర్భంగా అనేక ప్రశ్నలు లేవనెత్తారు ఇటు సిబిఐ తరఫున. అదేవిధంగా ఈ యొక్క సునీతా రెడ్డికి సంబంధించినటువంటి లాయర్ సిద్ధార్థ లోత్రా వీళ్ళందరూ అడిగినటువంటి ప్రశ్నలు వీటన్నిటికి సంబంధించి మళ్ళీ పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు నాన్ మిస్లేనియస్ డే రోజు దీన్ని విచారణ జరపాలంటూ ఏఎస్జి రాజు కూడా కోరడం జరిగింది సిబిఐ తరఫున హాజరైనటువంటి న్యాయవాది. దాంతో ఏప్రిల్ 22 నుంచి ప్రారంభమయ్యే వారంలో నాన్ మిస్లేనియస్ డే రోజు లిస్ట్ చేయాలంటూ రిజిస్ట్రీకి ధర్మాసనం ఆదేశించింది. అదే సందర్భంలో కేసు డైరీ మొత్తాన్ని కూడా కోర్టు ముందుంచాలని ధర్మాసనం ఈ యొక్క సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో మిగతా అంటే ఈ యొక్క కేసుకు సంబంధించి ఇచ్చినటువంటి మొత్తం 4 పిటిషన్లు దాఖలు చేశాం, వాటిలో అనేక విషయాలు ఉన్నాయి. త్వరగా విచారణ చేపట్టాలని కూడా లోత్రా కోరారు. తాము కూడా విచారణ చేపట్టడానికి సిద్ధంగానే ఉన్నాం, కానీ సమయం కూడా అనుకూలించాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా చెప్పారు. సో నాన్ మిస్లేనియస్ డే రోజున విచారణ జరుపుతాము అంటూ గత విచారణ సందర్భంగా చెప్పారు. కాబట్టి ఇది నాన్ మిస్లేనియస్ స్టోరేజ్ రోజు చేయాలంటూ సిబిఐ తరఫున ఏఎస్సీ ఎస్వి రాజు చెప్పారు. దాని తర్వాత తాము కూడా విచారణను నాన్ మిస్లేనియస్ డేకి కోరుకుంటున్నట్లుగా జస్టిస్ సంజీవ్ ఖన్నా చెప్పారు. దాంతో ఈ కేసులో నిందితుడికి మంజూరైనటువంటి మధ్యంతర బెయిల్ ఏదైతే అవినాష్ రెడ్డి ఉన్నారో ఆ మధ్యంతర బెయిల్ ని సుప్రీంకోర్టు కొట్టేసిందని కూడా ధర్మాసనం దృష్టికి సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లోత్రా తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇదే కేసులో నిందితుడికి సుప్రీంకోర్టు ఆదేశాలతో రిమాండ్ చేసి బెయిల్ ఇచ్చారని కూడా లోత్రా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన అనేక అంశాలు పరిశీలించాల్సి ఉందని కూడా లోత్రా చెప్పారు. మొత్తం 4 పిటిషన్లు దాఖలు చేశాం, వాటిలో అనేక విషయాలు ఉన్నాయి, త్వరగా విచారణ చేపట్టాలని కూడా లోత్రా కోరారు. తర్వాత తాము కూడా కేసు విచారణ చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ కేసును ఏప్రిల్ 22వ తేదీ తర్వాత వచ్చే నాన్ మిస్లేనియస్ డే రోజు ఇవ్వాలని ఈ యొక్క పోస్ట్ చేస్తున్నామని చెప్తూ అప్పటికి ఈ కేసు డైరీ మొత్తాన్ని కూడా కోర్టు ముందుంచాలని ధర్మాసనం ఆదేశించింది. కేసు డైరీ 60 భాగాలుగా ఉందన్న సిబిఐ తరపు న్యాయవాది వాదన నిన్న తర్వాత డిజిటల్ రూపంలోకి కేసు డైరీ మొత్తాన్ని కూడా డిజిటల్ రూపంలోకి మార్చి ఈ డైరీ ఈ కేసు డైరీని దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. సో ఏప్రిల్ 22 కి తర్వాత వచ్చే నాన్ మిస్లేషన్ దీన్ని పోస్ట్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.